ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని రామన్నగూడెం సర్పంచ్ గూగులోతు కాంతమ్మ రాములు అన్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ల సహకారంతో రామన్నగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన గూగులోతు కాంతమ్మ రాములు అన్నారు. నేను పేదలకు సేవ చేస్తాను. ధన్యవాదాలు. మా కేసీఆర్ గారి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మా రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని, మా గ్రామ పంచాయతీని స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా మాకు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత దళితులను, వాళ్ళ సమస్యలను ఏ రకంగా తీర్చాలని చెప్పేసి మాకు గ్రామ పంచాయతీకి ప్రతి తండకు గ్రామ పంచాయతీ, ప్రతి తండకు రోడ్డు నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతకు గ్రామ ఎన్నికల ముందే ముఖ్యమంత్రి గారితో ప్రతి తండకు 10 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ప్రతి తండకు సిసి రోడ్డు వేసుకోవడం జరిగింది. మా గ్రామానికి తార్ రోడ్డు 1,86,00,000 తార్ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గాజులగూడానికి 10 లక్షల సిసి రోడ్డు, రావణగూడానికి 20 లక్షల సిసి రోడ్డు, అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ పారి కూడా 7 లక్షలతో, మెగ్గతండకు 10 లక్షల సిసి రోడ్డు, 5 లక్షల మెట్టన్ రోడ్డు, ఎంపటికి 5 లక్షల మెట్టన్ రోడ్డు, మొత్తం 2,56,00,000 రూపాయలు మా గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే గారి ఆధారంలో ఇవ్వడం జరిగింది. అది చూసిన జనం మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి, టీఆర్ఎస్ పార్టీ గెలిపించి, ఇంకా ముందు టీఆర్ఎస్ పార్టీకి మేము అందరూ రుణపడి ఉండి మా గ్రామానికి అన్ని సమస్యలు, అన్ని విధాలుగా మంచినీళ్ళ సమస్యలు, ఉరకల సమస్యలు ఎక్కడ లేని విధంగా నియోజకవర్గంలో మా రావణగూడ తండా గ్రామ పంచాయతీని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కోసం సహాయశక్తులు ఉపయోగించి మా పార్టీ యొక్క కట్టుబడి ఉండి మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మా ఊరి ప్రజలందరికీ ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుసుకుని ముగించుకుంటున్నాను. నాయకత్వం.